ఎందుకు పెట్టాడంటే మాట్లాడి మనల్ని చవన పడదా తుడిచిపోడానికి పెట్టుకో. చాలా కష్టపడ్డాడు. ఓకే ఓకే రెడీయా యాక్షన్. ఆయన అవతార్ మూవీ ఎలా ఉంది? మైండ్ బ్లోయింగ్. నాకైతే మెంటల్ 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 వేస్తారు. అసలుకి మామూలుగా లేదు. అసలు గ్రాఫిక్స్ అంటే ఇవి భయా నిజంగా. హాలీవుడ్ లో ఇంత మంచి గ్రాఫిక్స్ తీసే ఒక జేమ్స్ కెమెరాన్ తప్ప ఎవరు తీయలేరు. అసలుకి ఆ ఎలివేషన్స్ ఏంది, ఆ విజువల్ అండర్స్, ఫస్ట్ ఫైట్ లాస్ట్ ఫైట్ అయితే చాలా బాగుంది, సూపర్గా అనిపించింది. నాకైతే కొన్ని మెసేజ్లు ఉన్నాయి, వాటిలో కూడా ఇంత మంచి గ్రాఫిక్స్ తీసి విజువల్ అండర్స్ 3D అయితే ఆ ఎఫెక్ట్స్ వస్తుంటాయి, ఆ బీజం కానీ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. సూపర్గా ఉందన్న. అసలు ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవడే లేవు. లక్ష కూడా అకౌంట్లో కలెక్ట్ చేసిన శాఖవాసిని అన్న ఒక్కటే ఒక్కటి బాధ అనిపిస్తుంది. అలా అసలు కదా కొడుకు చనిపోతుంది అన్న, అప్పుడు ఎంత బాధ వస్తుంది. ఏలాంటి సినిమా అసలుకి ఇలాంటివి నేను అవతార్ వన్ను ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు అసలు చూడలేదు. కానీ అవతార్ టూ మాత్రం ఇప్పుడు చూసినా చాలా ఈ సినిమాకి ఇంకనే పోతానన్న. మళ్ళీ సినిమా చూడడానికి పోతా. చాలా పాత్ర ఉంది, ఇంట్స్ ఉండేవి. అసలుకి విలన్ తల్లి ఎవరు, ఇంకోటి సైంటిస్ట్ ఆమె ఉంటారా, ఆమె తండ్రి ఎవరు అనేది కొన్ని ట్విస్ట్లు ఉండేవి. అవి అయితే చాలా బాగుండేవి. పోయి చూస్తే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. నాకు గ్రాఫిక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఎమోషన్స్ అనేటివి బాగా సూపర్గా అనిపించింది. అసలుకి చూస్తుంటే వేరే ప్రపంచమే. 3 గంటలు ఏంటో ఆయన 3.5 గంటలు పెట్టిన సార్ అనిపించింది నాకైతే. అంత బాగుంది. నాకైతే ఏం లేదు. సినిమా అయితే ప్రతి సీన్ అయితే ఫస్ట్ వాళ్ళు చంపడానికి వచ్చినప్పుడు అంటే మాస్ గ్రామింగ్ మన మనుషులు పోయి ఎట్లా అనే ఫీచర్ ఊహించి జేమ్స్ కెమెరాన్ ముందనే చెప్పేస్తున్నాం. సినిమా అయితే చాలా బాగుంది, పోయి చూడండి. బాగుంది నిజంగా విజువల్ వండర్. ఆ మెసేజ్ ఉంది భయ్యా, ఎందుకంటే సంబంధాలు అనేటివి అలాంటివి తల్లి కొడుకులు కానీ తండ్రి కొడుకులు లాంటి సంబంధాలతోనే ఎట్లా ఉండాలా, అందరు ఎన్ని కొడుకు అయినా సరే మనం మంచి చూసుకోవాలి అనేది ఒక మెసేజ్ ఉన్నాను. మంచి విజువల్ వండర్స్, పాటలు కూడా విజువల్ వండర్స్ బాగుండే. బీజం అయితే చేరకో మామూలా లేదు. అసలు అసలు దిమ్మ తిరిగి పడిపోతుంది. అసలు ఆ క్వాలిటీ కానీ ఆ విజువల్ వండర్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అన్న. పాత్ర గురించి నిజంగంటే ఒక విలన్ కొడుకు ఎట్ట కొడుకు అయినాడు, వాళ్ళ అమ్మాయి ఎవరు, ఇంకోటి నటుడు కానీ ఒక సైంటిస్ట్ ఉంటాయి కదా, ఆమె తండ్రి ఎవరు అనేది కొన్ని టిష్యూలు ఉండవి. అది అవతార్ 3లో మాత్రమే తెలుస్తుంది. అవతార్ 3 గురించి అయితే వెయిటింగ్ ఎన్ని సంవత్సరాలైనా వెయిటింగ్ చేస్తా. 3D ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా అసలుకి దగ్గరకు వస్తుంటే అసలు ఆ ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా లేదన్న. అసలు వండర్స్ అంటే జేమ్స్ కెమెరాన్ 1,00,000 కోట్లు కలెక్ట్ చేసినా మీరు షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. బాగుంది సినిమా, పోయి చూడండి. నిజంగా ఒక థ్రిల్ ఫీల్ అవుతారు. లాగ్ అని ఇవ్వడం అనేది అన్న విజువల్ వండర్స్ దాని గురించి గ్రాఫిక్ తెలుసుకోనికే తెలుస్తుంది ఎట్లా ఉంది ఏం కథ అని. ప్రతి కానీ అన్ని కానీ మస్తుగా ఉండేవి, మామూలుగా లేవు. అసలు మీరు కన్నా చూస్తే మాత్రం మైండ్ బ్లోయింగ్. కావాల్సిన నీరు తీసుకుపోయేదైనా నీరు అనేది చాలా బాగుంది. ఆ నీటి సముద్రం గురించి మెసేజ్ బాగుంది, చాలా బాగుంది. అసలు ఆ డైలాగ్ అయితే సూపర్ ఉందన్న. నిజంగా అంటే సినిమా అయితే వేరే లెవెల్. విజువల్ వండర్స్, గ్రాఫిక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండే. పోయి చూడండి, ఇలాంటి సినిమా రాదు మళ్ళా. గంట మీద ఒత్తాలి.